పక్కన రాసేవారు పట్టుదలతోటి అనుకున్నటువంటి శుభకార్యాలు, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా సానుకూలమైన ఫలితాలు లాక్కురాగలుగుతారు. భగవద్ అనుగ్రహం ఉంది మన కుటుంబం మీద అని అనిపించే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి. ఏలినా సరే ప్రభావం ఉన్నప్పుడు కూడాను ఏలినా సరే కొన్ని కారణాలు మీకు మేలు చేసే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎందుకంటే మకర రాష్ట్రాధిపతి శని కనుక జన్మ రాష్ట్రాధిపతి కాబట్టి శని మకరానికి కుంభానికి ఏలినా శని వచ్చినప్పుడు ఎక్కువగా చెడు ఫలితాలు ఇవ్వడు. ఇది శాస్త్ర ప్రమాణం. ఏదో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఏదో కొద్దిగా చెడు ఫలితాలు ఉంటే ఉండొచ్చు, లేదా అది కూడా లేకుండా విశేషమైన రాజయోగం పట్టినా పట్టచ్చు. ఏలినా శని నడుస్తున్నప్పుడే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏలినా శని నడుస్తున్నప్పుడే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. ఏలినా శని నడుస్తున్నప్పుడే సచిన్ టెండూల్కర్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించాడు. ఏలినా శని నడుస్తున్నప్పుడు బిల్ క్లింటన్ ఇంపీచ్ అయ్యాడు. రాజ్యాంగపరమైన సిక్కులు వచ్చాయి, అది ముందుగా రాయటం కూడా జరిగింది అప్పట్లో. తర్వాత ఏలినా శని నడుస్తున్నప్పుడే జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ 28 లక్షల ఓట్లు హిల్లరీ క్లింటన్ కంటే తక్కువగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. సింహలగ్నం జ్యేష్ఠ నక్షత్రం వృష్టికి రాశి, ఏలినా శని నడుస్తోంది, విశేష రాజయోగాన్ని ఇచ్చాడు. ఏమిటి అది ఏలినా శని అంటే ఏంటి? ఆ సముద్ర తీర పర్యంతం రాజయోగాన్ని ఇవ్వగలడు. పరాశరుడు ఏమని చెప్తున్నాడు స్వామివారు మహర్షుల వారు? చతుస్సాగర పర్యంతం రాజవారు భవేత్తన్నాడు. చతుస్సాగర పర్యంతం రాజవుడు అమెరికా అధ్యక్షుడిగా వర్తిస్తుంది, ఇచ్చేశాడు. అదే కెనడీ ప్రెసిడెంట్ అయింది కూడాను ఏలినా శని కాలంలోనే. కనుక ఏంటంటే ఒక రకమైనటువంటి భయం పెట్టడం, శని వల్ల మీరు నష్టపోతారు, చచ్చిపోతారు, మీకు ఉద్యోగాలు రావు, భార్య పోతుంది, వాళ్ళు తెస్తారు వీళ్ళు తెస్తారని చెప్పి శని పేరు చెప్పుకొని డబ్బులు కాజేయటం, భయపెట్టడం, భయభ్రాంతులు లోన్ చేయటం, ఇదొక వ్యాపారంగా మారింది. అయ్యా నేను పేదవాడిని లేనివాడిని, నాకు ఏదో సాయం చేయండి అని చెప్పి డబ్బులు తీసుకోవడం వేరు. ఇట్లా భయపెట్టి డబ్బులు కాజేయటం అనేది సభ్య సమాజంలో ఏమాత్రం కూడాను మెచ్చుకోదగిన విషయం కాదు. అందుకనే నేను శని గురి ఇంత విపులంగా మీకు చెప్పాల్సి వచ్చింది. మీకేమైనా సందేహాలుంటే సంప్రదించండి, తెలియజేస్తాను. ఉన్న విషయం మాత్రం చెప్పగలుగుతారు, లేని విషయం చెప్పరు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట దగ్గర 8 ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.